बाचिन कृष्ण चैतन्य अनु नेनु दम्मुन नायकुडैन वैएस जगन्मोहन रेड्डी नायकत्वंलो पनिचेस्तुन्नंदुकु गर्वपड़ुतुन्नानी सापनेट चेयरमैन अंड अद्दंकि नियोजकवर्ग इंचार्ज बाचिन कृष्ण चैतन्य अन्नारु। पंगलूरुलोरी मागुंट सुब्बरामरेड्डी अंड बाचिन नारायणम्म जूनियर कళాశాల ఆవరణలో జరిగిన వైఎస్ఆర్ ఆసరా రెండవ దఫా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు। జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో మహిళల కష్టం చూసి అప్పుడు వారికి ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాటకు కట్టుబడి ఆసరా పథకాన్ని నవరత్నాల్లో చేర్చి అమలు చేస్తున్నాడని అన్నారు। ప్రతి మహిళ స్వయం సమృద్ధితో ఆదర్శంగా బతకాలని లక్ష్యాధికారులు కావాలని అందుకు అనుగుణంగా ఈ పథకం అమలు చేస్తున్నాడని చెప్పారు। ఎంత కష్టమైనా సరే ఇచ్చిన మాటకు కట్టుబడి నెరవేర్చే దమ్ము ధైర్యం ఉన్న ఏకైక మనిషి మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని దేశంలో అలాంటి దమ్ము ధైర్యం ఉన్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రమే ఉన్నారని అన్నారు। అలాంటి దమ్ము ధైర్యం ఉన్న జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో పని చేస్తున్నందుకు గర్వంగా ఉందని కృష్ణ చైతన్య అన్నారు। జనం జనం కోసం పని చేస్తే ప్రజలు ఆదరిస్తారని అన్నారు। మహిళలంతా చేయి చేయి కలిపి అభివృద్ధి వైపు అడుగులు వేయాలని కృష్ణ చైతన్య మహిళలను కోరారు। ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు బిసిహెచ్ గరటయ్య, చెంచు ప్రసాద్, మండల అధ్యక్షురాలు టి నాగమ్మ, జెడ్పిటిసి రాయిని ప్రమీల, ఎంపీడీఈఓ రామాంజనేయులు, మండల ఉపాధ్యక్షుడు వై శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ భువనేశ్వరి, పార్టీ మండల నాయకుడు రాయిని వెంకట సుబ్బారావు, ఏపీఎం సురేంద్ర, సర్పంచ్ నాగేంద్ర, పలు గ్రామాల సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। 2014కి ముందు ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్నికల ముందు డ్వాక్రా రుణాలన్నీ కూడా మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు। అమ్మా ఇచ్చారా? ఇవ్వటమే కాదు మిమ్మల్ని అందర్ని కూడా ఎవర్ని కూడా కట్టొద్దని కూడా చెప్పాడు చెప్పాడమ్మా। కానీ అధికారంలోకి వచ్చాక 2014లో అధికారంలోకి వచ్చాక మీరందరూ ఆయన మాటలు నమ్మి ఆయన ఓట్లేసి ఆయన గెలిపించాక 5 సంవత్సరాల్లో కూడా ఎక్కడ మిమ్మల్ని పట్టించుకున్న దాకా లేవు। ఇచ్చిన మాటని నిలుపుకోలేక 5 సంవత్సరాలు కూడా అట్లనే గడిపేశారు। కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మన జగనన్న తన సుదీర్ఘ పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజల కష్టాలను స్వయంగా చూసి ఆ రోజు డ్వాక్రా మహిళల్ని ఇచ్చిన మాటని మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారికి చాలా మంది డ్వాక్రా మహిళలు అడుగడుగున ఆయనకి చెప్పటం దాన్ని మన జగనన్న నవరత్నాల్లో కూడా చేర్చటం ఆ రోజే ఆయన హామీ ఇవ్వడం జరిగింది। 2019లో మన అధికారంలోకి వస్తే తప్పకుండా 4 విడతలుగా రుణమాఫీ చేస్తానని ఆ రోజు హామీ ఇచ్చారు। ఆ హామీ మేరకు ఈరోజు 2 విడత పంపిణీ చేయడం జరుగుతుంది।